హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ టైమ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ ఇళ్ల పట్టాలకు సంబంధించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగిందండి సో మనకు ఇళ్ల పట్టాలకు సంబంధించి మూడు సార్లు అయితే వాయిదా అయితే వేశారు సో చాలా మంది అయితే అప్సెట్ అయితే చెందారండి సో మనకు ఇళ్ల పట్టాలకు సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా గానీ నేను మీ వర్క్ అయితే వస్తానండి సో ఇది అప్డేట్ అయితే కాదండి సో ఈ రోజు అయితే మనకు న్యూస్ పేపర్లో ఒక చిన్న ఆర్టికల్ అయితే రావడం అయితే జరిగింది సో ఈ విధంగా కూడా ఇళ్ల పట్టాలు అయితే ఇస్తే బాగుంటుందా అని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే రావడం అయితే జరిగింది సో ఆర్టికల్ గురించి సంబంధించి అయితే చూద్దామండి సో ఫ్రెండ్స్ ఈ వీడియోను మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీకి అయితే ఉంటుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఇన్ఫర్మేషన్ గురించి చాలా మందికి తెలియదండి సో ఇన్ఫర్మేషన్ దయచేసి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో సో ఫ్రెండ్స్ పేపర్లో వచ్చిన ఆర్టికల్ ఒకసారి చూసుకున్నట్లయితే కనుక పట్టాల పంపిణీ ఆన్లైన్లో బెస్ట్ కరోనా నేపథ్యంలో శ్రేయస్కరం ఆగస్టు పదిహేనున ముహూర్తం సరైనదే సర్కారుపై విశ్వాసం పెంచే పండగ మళ్ళీ వాయిదా పడకుండా చూడాలి ఆరు నెలల పాటు కొనసాగించాలి సో వివాద రహిత స్థలాలు ముందు ఇవ్వాలి వివక్షాల అడ్డంకులు తొలగించాలి కోర్టు వివాదాలను పరిష్ పరిష్కరించాలి ఆ తర్వాత వాటిని లబ్ధిదారులకు ఇవ్వాలి లబ్ధిదారుల్లో విశ్వాసం పెరుగుతుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే నవరత్నాల పథకాలనే ఎన్నికల మేనిఫెస్టుగా జగన్ ప్రజల ముందుంచారు సో ఎన్నికల్లో అనూహ్య విజయానంతరం ఈ నవరత్నాలనే ప్రాతిపదికగా ఆయన పాలన సాగిస్తున్నారు సో ఈ నవరత్నాల్లో కూడిన మేనిఫెస్టులోనే భగవద్గీతగా ఖురాన్ బైబిల్గా ఆయన భావిస్తున్నారు అందుకు అనుగుణంగానే ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని చేపడుతున్నారు ఇందులో ప్రధానమైనవి ఇరవై లక్షల మంది ఒకేసారి ఇళ్ల స్థలాల పంపిణీ అధికారంలో కొచ్చిందే తడవుగా ముఖ్యమంత్రి జగన్ ఈ హామీపై ప్రత్యేక దృష్టి పెట్టారు ఇందుకోసం జిల్లాల వారీగా ఉన్నతాధికారులలో కమిటీలు ఏర్పాటు చేశారు సో ప్రభుత్వ బంజరు ఖాళీ భూములన్నిటినీ సమీకరించమన్నారు అవసరమైన చోట ప్రైవేటు భూముల్ని కొనుగోలు చేయమన్నారు ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించారు వీటిని జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీల వద్ద ఉంచారు మరోవైపు ఎలాంటి సిఫారసులు ఒత్తిళ్లు ప్రలోభాలు లేకుండా ప్రజల నుంచి నేరుగా దరఖాస్తులు స్వీకరించారు వారిలో అర్హత ప్రాతిపదికన లబ్ధిదారులను ఎంపిక చేశారు ఇంకోవైపు అందుబాటులోకి వచ్చిన స్థలాల్ని చదును చేశారు రోడ్లతో సమానంగా ఎత్తు చేశారు ఆ స్థలాల్లో రోడ్లు డ్రైన్లు అలాగే ఇతర మౌలిక సదుపాయ సదుపాయాలు కల్పించారు సో ప్లాట్లుగా విడదీశారు సో వీటిని అర్హులైన పేదలకు పంపిణీ చేసేందుకు ఇప్పటికే మూడు నాలుగు సార్లైతే ప్రభుత్వం ప్రయత్నించింది అయితే ప్రతిసారి ఏదో ఇబ్బంది తలెత్తుతుంది ఆఖరుకు జూలై ఎనిమిదిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి ఈ పంపిణీ కార్యక్రమం చేపట్టాలని జగన్ ప్రతిపాదించారు అయితే కరోనా నేపథ్యంలో అది కూడా వాయిదా పడింది తాజాగా ఆగస్టు పదిహేనున స్వాతంత్ర దినోత్సవం నాడు ఈ కార్యక్రమం నిర్వహణకు ప్రభుత్వం సమాయత్తం అవుతుంది గతంలోనూ ప్రభుత్వాలు పలు సందర్భాల్లో పేదలకు స్థలాలు లేదా ఇళ్ళు పంపిణీ చేశాయి సో అయితే అవన్నీ అతి తక్కువ సంఖ్యలకు మాత్రమే పరిమితమయ్యాయి ఒక్కో నియోజకవర్గంలో లేదా ఒక్కొక్క మండలంలో మాత్రమే ఈ కార్యక్రమాలు జరిగాయి కానీ ఈసారి అందుకు భిన్నంగా రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో అన్ని నగరాలు పట్టణాలు మండలాలు కేంద్రాలు పంచాయతీల పరిధిలో ఒకేసారి ఒకే ముహూర్తానికి మొత్తం ఇరవై ఐదు లక్షల మందికి ఈ స్థలాల్ని పంపిణీ చేయాలన్నది జగన్ ఆకాంక్ష అందుకనుగుణంగానే ఆయన చర్యలు చేపట్టారు అయితే సహజంగా విపక్షాలు ఈ చర్యలకు కూడా అడ్డంకులు సృష్టిస్తున్నాయి సో ఎంపిక చేసిన భూములపై న్యాయ వివాదాలు కల్పిస్తున్నాయి కొన్ని భూములు నివాసయోగ్యం కాదని మరికొన్ని నీట మునిగే ప్రమాదముందని ఇంకొన్నిటికి కొనుగోళ్లులో అక్రమాలు చోటు చేసుకున్నాయని కొన్ని భూములు ఇప్పటికే కోర్టు వివాదాల్లో చిక్కుకున్నాయని ఇంకొన్ని భూములు దేవాదాయ శాఖకు చెందినటువంటి ఇలా పలు సాకులతో ఈ కార్యక్రమాన్ని అయితే అడ్డుపడుతున్నాయి సో కోర్టుల్లో వీటిపై వ్యాఖ్యలు దాఖలు చేస్తున్నాయి సో ఈ చర్యల్లో ఇరవై ఐదు లక్షల మంది ఇళ్ల స్థలాలు పంపిణీకి సహజంగానే ఆటంకులు ఏర్పడుతున్నాయి సో నిర్దేశించిన ముహూర్తానికి ప్రభుత్వం మార్చుకోవాల్సిస్తే వస్తుంది ఇక ఇప్పటికే తీవ్ర జాప్యమైంది సో ఎన్నికల ముందు నుంచి ప్రజలు ఈ ఇళ్ల పట్టాలపై కోటి ఆశలు పెట్టుకున్నాయి సో జగన్ ఇచ్చిన హామీల్లో ఇదే అత్యంత కీలకమైంది దీనికే ఎక్కువ మంది ఓటర్లు ఆకర్షితులయ్యారు సో ఎన్నికలైన మర్నాటి నుండి తమకెప్పుడు ఈ స్థలాలు అందుతాయోనని వారు ఎదురు చూస్తున్నారు సో ఈ దశలో కోర్టు వ్యాఖ్యలు ఇతర వివాదాలు లేదా ముహూర్త బలాలంటూ వాయిదాలపై వాయిదా సో స్తో స్థలాలున్న అర్హులకు ఆందోళనలు కలిగిస్తుంది సో ఈ వాయిదాలు ప్రభుత్వం పట్ల విశ్వాసాన్ని సడలించే ప్రమాదం కూడా నెలకొంది సో ఈ నేపథ్యంలో తాజాగా ప్రతిపాదించిన ఆగస్టు పదిహేనవ తేదీన ఎట్టి పరిస్థితుల్లో ఇళ్ల పంపిణీ పట్టాల పంపిణీ జరపాలని సామాజిక నిపుణులు ప్రభుత్వానికి సూచిస్తున్నారు సో కొన్ని స్థలాలపై కోర్టు వివాదాలున్నాయి మరికొన్నింటి పంపిణీలో ఇబ్బందులున్నాయి వీటన్నిటినీ పక్కన పెట్టాలి ఎలాంటి ఇబ్బందులు వివాదాలు లేని స్థలాలని ముందు గుర్తించాలి వాటిని అర్హులందరికీ ఆగస్టు పదిహేనున పంపిణీ చేయాలి ఇరవై ఐదు లక్షల మంది ఒకేసారి సహా పట్టాలందించాలన్న ఆలోచన మంచిదే అయితే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విస్తరించింది ఆంధ్రప్రదేశ్ లోనూ దీని ప్రభావం తీవ్రంగా అయితే ఉంది సో సాక్షాత్తు ముఖ్యమంత్రి ఈ స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని తమ చేతుల మీదుగా నిర్వహించాలన్న ఆకాంక్ష ఉన్నారు సో అయితే ప్రస్తుతం పరిస్థితుల్లో అది అనుసరణీయం కాదు ముఖ్యమంత్రి సభ ఏర్పాటు చేస్తే వేల సంఖ్యలో అభిమానులు కార్యకర్తలు లబ్ధిదారులు అక్కడికి చేరతారు ఇది మహమ్మారి విస్తరణకు దారితీస్తుంది సో దీన్ని పరిగణలోకి తీసుకొని ఆన్లైన్ విధానంలోనే అన్ని జిల్లాలలోనూ ఒకేసారి ఈ పంపిణీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టాలి అమరావతి నుండే ఆన్లైన్ ద్వారా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలి అలాగే ఈ కార్యక్రమాన్ని ఏదో ఒక రోజుకు మాత్రమే పరిమితం చేయడం సరికాదు ముఖ్యంగా ముందుగా వివాద రహిత స్థలాలని పంపిణీ చేపట్టి అంచెలంచెలుగా మిగిలిన స్థలాలపై కోర్టు ఇతర వివాదాలని పరిష్కరించి ఆ తర్వాత వాటిని కూడా లబ్ధిదారులకు అందించాలి కనీసం ఆరు మాసాల పాటు ఈ కార్యక్రమాలని రాష్ట్ర వ్యాప్తంగా అంచెలంచెలుగా చేపట్టాలి ఆగస్టు పదిహేను ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తే దీనిపై ఎన్నో ఆశలెట్టుకున్న లబ్ధిదారుల విశ్వాసం సడలిపోకుండా ఉంటుంది సో ప్రభుత్వంపై మరింత నమ్మకం పెరుగుతుందని నిపుణులు అయితే సూచిస్తున్నారు సో ఫ్రెండ్స్ మనకు ఇప్పుడు ఏదైతే కేసులు ఉన్నాయో సో కేసులున్న స్థలాలు అయితే ఇవ్వకుండా సో ఏమి అంటే ప్రాబ్లమ్స్ లేకుండా ఉండే స్థలాలను అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే లబ్ధిదారులు ఎవరైతే ఇళ్ళ పట్టాలకు అర్హత ఉంటారో సో వాళ్ళకైతే ఇవ్వాలని చెప్పేసి అలాగే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండి కేసులు అయితే ఉన్న ఆ స్థలాలను ఏంటంటే సో క్లియర్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్లకు స్థలాలు అయితే ఇవ్వమని చెప్పేసి అయితే నిపుణులు అయితే చెప్పడం అయితే జరిగింది సో అలాగే మనం చూసుకున్నట్లయితే అయితే ఈ ఇళ్ల స్థలాల పంపిణీ ఏందంటే సో ఇప్పుడు కరోనా నేపథ్యంలో ఏందంటే మనకు ఇళ్ల స్థలాల పంపిణీ ఏంటంటే పోస్ట్ పోన్ అయితే చేస్తున్నారండి సో మనకు ముందుగా ఏంటంటే ఇళ్ల స్థలాల పంపిణీ అనేది మనకు సచివాలయాల ద్వారా అయితే మనకు అనేది అందిస్తామని చెప్పడం అయితే జరిగింది సో బట్ ఇప్పుడు ఏంటంటే మనకు కరోనా అనేది మనకు వైరస్ అనేది ఎక్కువ వ్యాప్తి చెందునున్న కారణంగా ఏంటంటే సో మనకు నిపుణుల సలహా ఏంటంటే ఆన్లైన్ ద్వారా అయితే అనేది పంపిణీ చేయమని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ మనకు ఆగస్టు పదహైదున మనకు ఈ అనేది ఆన్లైన్లో ఇస్తారా లేదా ఏ విధంగా ఇస్తారని చెప్పేసి అయితే ప్రభుత్వం ఒక డెసిషన్ అయితే తీసుకుంది ఫ్రెండ్స్ సో దీనికి సంబంధించి మనకు ఒక చిన్న ఆర్టికల్ అయితే పేపర్లో అయితే రావడం అయితే జరిగింది సో ఇలా పట్టాలకు సంబంధించి చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు కాబట్టి సో ఈ ఆర్టికల్ అయితే ఎంతో కొంత యూస్ అవుతుందనే ఉద్దేశంతోనే నేను యొక్క వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఇళ్ళ పట్టాలకు సంబంధించి ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్